Y0 175 మేము కొట్టి తీర్థం అన్నది వాళ్ళు చేస్తున్న ప్రసంగం. ఈయన ఇచ్చిన సంక్షేమం అంతా కూడా రేట్ల రూపంలో పెంచేశారు. అన్ని కూడా చూడండి, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ తీస్తారండి, ఇల్లు ఆరు పేరు నుండి పెన్షన్ తీసేస్తున్నారండి. వీళ్ళు ఇచ్చే ఇల్లులు కూడా అసలు కాకినాడకి సంబంధం లేకుండా ఎక్కడో దూర ప్రాంతాల్లో ఇచ్చారట. పేరుకి పట్టాలు రాసి ఇచ్చేసారు తప్ప ఇప్పుడు 30,000 ఇల్లు ఇచ్చానంటున్నారండి. అక్కడ 300 ఇల్లు కూడా లేవండి తయారైనవి. ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఆర్థికంగా అసలు ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు? మరి ఆయన తట్టుకుండి కొండబాబు గారు నిలబడడానికి సామర్థ్యాన్ని మీరు పెంచుకున్నారా? ఆయన ఆర్థికంగా బలవంతుడండి, నేను ప్రజల్లో బలవంతుడిని. ఎవరు ఎక్కువ బాగా బూతులు తిడతారో, ఎవరు ఒక్క క్షేమం చేస్తారో, అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 15 సంవత్సరాలు ముందు ముఖ్యమంత్రి సో చంద్రశేఖర్ రెడ్డి అంటే భయం ఉందా? గ్రామాలకు వచ్చినప్పుడు చూపిస్తాం. తెలుగుదేశం పార్టీ పూర్తిగా క్లోజ్ అయిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే దానికి ప్రాణం పోశారు. తెలుగుదేశం పార్టీ క్లోజ్ అవ్వడం కాదు, కలిసి పోటీ చేయని అధికారం వస్తుందండి. నిజమేనా 20 కోట్లు వచ్చింది, 25 కోట్లు వచ్చింది, 15 కోట్లు వచ్చింది అంటున్నారు? పవన్ కళ్యాణ్ ఓడించడానికి 100 కోట్లు అక్కడ పంచాయతీ 100 కోట్లు